జరుగుద్దామా. ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ఆయన నవరత్నాలే గాని 99% కూడా ఆయన అంటే ఆయన ఇంప్లిమెంట్ చేస్తానని అన్నయ్య కూడా ఇప్పుడు అమలు పరిచాడు. ఇంకా ఒకటి ఆరా తప్ప. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 12 లక్షల ఇల్లు కట్టాను అన్నాడు. ఎక్కడ కట్టారమ్మా? ఎక్కడ కట్టారు? ఊన ఆయన చెప్పుకోవడానికి తప్ప ఈ రోజున 1.5 లక్షలు 2 లక్షలు కట్టారు. ఇది మాత్రం సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని ప్రతి ఒక్కటి చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. కంపల్సరిగా ఈ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపుతా కూడా ఆస్కారం ఉంది. అది వాస్తవం అమ్మా. ప్రతిదానికి కోర్టులకు వెళ్ళటం, ప్రతి చిన్న విషయానికి కూడా కోర్టుకు వెళ్ళటం, కోర్టుల ద్వారా రకరకాల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ప్రతి దానికి ఏదో ఎవరో ఒకళ్ళ రూపాయన ఒక పిటిషన్ వేపించడం, ఆపడం, చేయడం. ఇప్పుడు ఇళ్ల పట్టాలు, ఇప్పుడు ఇళ్ళ ఇళ్ళు కానీ స్థలాలు కానీ విషయాల్లో కూడా అదే చెప్తున్నాడు. ఆయన చేయట్లేదని చెప్పమని గుండె మీద చేసుకొని పేద ప్రజలకు ఇచ్చే వాటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే అమ్మా, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు వందల్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కరోనా బాగా విచ్చలవిడి అయిపోతుందని చెప్పేసి అని ఏంటి ఆయన ఆపారు. మరి ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానంటున్నారు. పెడతానంటే ఈరోజు వేలల్లో కేసులు వస్తున్నాయి. మరి కేసుల గురించి కూడా ప్రజలు ఇబ్బంది పడకోకుండా ఎంతోమంది చనిపోతున్నారు. మరి ఆ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన సమయంలో పెడతానే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు అనేది ఏంటంటే స్థానిక సంస్థలు పెడతాం కూడా కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ పార్టీ అని తప్పకోకుండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారమ్మా? గ్రాఫిక్ తప్ప ఏమైనా చేశారా? రాజధాని అన్నారు, శాశ్వత రాజధాని కట్టారా? తాత్కాలికం అన్నారు, తాత్కాలికమే అన్నారు తప్ప శాశ్వత రాజధాని కట్టాలి. అన్నీ చిన్న చిన్నవి కట్టారు. మరి ఏం చేశారు ఇప్పటి వరకు 5 సంవత్సరాలు? 2014 నుంచి 2019 వరకు ఆయన ఏలేడు. ఏమైనా చేశాడా? ఏదో ఒకటే అరా తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదమ్మా. అది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.